అతని శ్రీనివాస్ గారు, మీద యాక్షన్ కూడా తీసుకుంటే కాంగ్రెస్ నుంచి మనకి సుజాత గారు ఉన్నారు, కూడా తీసుకుంటే ఈ క్వశ్చన్స్ వారిని అడుగుదాం. వారు ఉన్నారు. నమస్తే సుజాత గారు, ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే రవణి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి నుంచి స్టార్ట్ చేసింది మీ గవర్నమెంట్ మూసీ ప్రక్షాళన, మరి ఈ నేపథ్యంలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి, ఏ సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు విన్నారు కదా మనకి మాట్లాడిన వాళ్ళు. సారీ, నేను నాకు ఫోన్ ఇన్ కాబట్టి టెక్నికల్ ప్రాబ్లం ఉండడం బట్టి నేను లైవ్ లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. అయినా వాళ్ళ మాటలు నేను వినలేకపోయాను, జస్ట్ మీ వాయిస్ తప్ప వాళ్ళ వాయిస్ వినబడలేదు నాకు. సో మీరు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కేటాయింపులు జరగాలి, ఖచ్చితంగా జరగాలి అని అంటున్నారండి. అండ్ మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అర్హుల కిందకు వస్తారా? ఎందుకంటే ఒక్కసారి ఇల్లు కట్టుకోవడం అంటే అది జీవితకాలపు అచీవ్మెంట్, అది ఒక్కసారి కూల్ చేస్తే మళ్ళీ కట్టుకోవడం సాధ్యపడుతుందా? మధ్యతరగతి పరిస్థితి ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతున్నాయి. ఒక్కటండి, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి, పేద వాళ్ళకి ఇండ్లు అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకోవాలని ప్రభుత్వం ఆల్రెడీ సంకల్పం చేపట్టింది. అండ్ రెండవది, ఇంకోటి పర్మిషన్స్ ఎలా తీసుకున్నారు అంటే వాళ్ళు ఆ రోజు అఫ్కోర్స్ అన్ని ప్రభుత్వాలు చేస్తుండొచ్చు, అందులో మెజార్టీగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఇష్టం వచ్చినట్లు. నేనే చెప్తున్నాను, మూసీలో ఎంతో మందికి అసలు నాలల్ని పూడ్చేసి ఈ స్థలాన్ని ప్రభుత్వమే డైరెక్ట్ గా ఇచ్చింది అంటే ఇందులో ఎంత పెద్ద ఆశ్చర్యం ఒకసారి ఆలోచించుకోండి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అన్ని చోట్ల జరిగినటువంటి విషయం, అన్ని ప్రభుత్వాల్లో జరిగాయి, ఎక్కువ తక్కువ జరిగింటాయి. మనం ఎప్పటి నుంచో అంటున్నాము, మరి నాలల్ని పూడి చేసి తీసి ఆక్రమించిన వాళ్ళకి వాళ్ళ మీద ఏదన్నా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటుందా? నాలల్లో కట్టిన వాళ్ళ ఇండ్లను కూల్చేస్తుందా? పర్మిషన్లు లేకుండా కట్టిన వాళ్ళని తీసేస్తుందా? మనమే సవాల్ ఇస్తున్నాము, ఎన్నో సార్లు మనమే ఛాలెంజ్ గా తీసుకున్నాం. అందరం ఒక్కడు కాదు రెండు కాదు, అన్ని పార్టీల వాళ్ళు అలాగే మాట్లాడు. కానీ ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి ఒకటే గుర్తుంచుకోవాలండి, ఇప్పుడు ఒక్కళ్ళని ఎగ్జెంప్షన్ చేస్తే ప్రతి ఒక్కరు అదే ఎగ్జెంప్షన్ తీరులో వెళ్ళిపోతారు. కాబట్టి ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక ఆశయం, రేపు రాబోయే కాలానికి ఈ తరం గురించో ఈ రోజు గురించో ఇక్కడ మన ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు మీ తరమో నా తరమో కాదు, రేపు పొద్దున రాబోయే కాలానికి 100 సంవత్సరాల కోసం ఫోర్త్ సిటీగా చేయబోతున్నటువంటి ప్రభుత్వము రేపు రాబోయే తరాలకి, మనమే అంటున్నాము ఎన్నో చోట్ల చాలా గొప్పలు చెప్పుకుంటున్నాము, ఐటీ రంగానికి హైదరాబాద్ చాలా హబ్గా మారబోతుంది అన్నప్పుడు, విదేశీ పెట్టుబడులు దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు తెలంగాణకు రావాలి, హైదరాబాద్ కు ముఖ్యంగా రావాలి అంటే నలుగురు నివాసం ఎక్కువగా, ఇప్పుడే మొత్తం తెలంగాణలో ఉన్న క్వార్టర్ జనాభా హైదరాబాద్ లో ఉంది, 4 కోట్ల జనాభా తెలంగాణలో ఉంటే 1 కోటి జనాభా హైదరాబాద్ లో ఉంది. మరి రాబోయే కాలానికి ఇంకా వెహికల్స్ పొల్యూషన్ పెరుగుద్ది, ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది, మరి వర్షాకాలం వచ్చినప్పుడు నీరు ఎటు పోవాలో తెలియదు, మరి ఇంకో 10 తరాల గురించి ఆలోచించినటువంటి ఈ ప్రభుత్వము తన మన నీ నా అనే భేదం లేకుండా ఎవరైనా సరే బఫర్ జోన్ లో కానీ ఇంకేదైనా అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా ఈరోజు ప్రభుత్వం ఎవరిని కూడా ఉపయోగించకుండా అందరి విషయంలో సమన్యాయం చేయాలి అని. ఈరోజు అందులో కొంతమంది అన్యాయం అయిపోతుండొచ్చు, నేను దాని బాధపడతాను డెఫినెట్ గా. ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లను నమ్మి మోసపోయారో ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల దగ్గర డెఫినెట్ గా వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అంటే శిక్ష అంటే ఎలా ఉంటుందండి సుజాత గారు? శిక్ష అంటే ఎలా ఉంటుంది? ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందా? రమణి గారు, శిక్ష అంటే జైలుకు పంపించడం పరిష్కారం కాదు కదా. శిక్ష మీన్స్ వీళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకొని ఈ సర్వే నంబర్ చూపించి ఇంకో సర్వే నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసి చేయించిన ఎంతో బాబులు రియల్టర్స్ కాంట్రాక్టర్లు ఉన్నారు. మరి ఆ వాళ్ళకందరికీ తిరిగి అంటే ఒకవేళ వాళ్ళు బతుకుంటే వాళ్ళ ఆస్తులుంటే డెఫినెట్ గా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వము ఇవ్వాలి. ఇది సామాన్య ప్రజల కోరిక కాబట్టి దాని మీద కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలనేది నేను ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నేను చెప్పట్లేదు, నేను సామాన్య తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క బాధను అర్థం చేసుకొని చెప్తున్నాను. డెఫినెట్ గా ఆ స్థాయిలో కూడా ప్రభుత్వం వెళుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మొదటిగా ఇప్పటికిప్పుడే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇవ్వకపోవచ్చు. రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం ఇలాంటి ఏవైతే తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించారో, కాంట్రాక్టర్లు ఒకటి చూపించి ఇంకో సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించారో, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని
తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలి. మధ్యతరగతి వాళ్ళు మీరు ఇందాక అన్నారు, అసలు జీవిత ఆశయమే ఒక సొంత ఇంటి కళ అందరికీ. మరి ఆ కళని ఈ రోజు బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు ఈరోజు కూల్చేయడం వల్ల వాళ్ళు చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే ఈ తప్పు జరిగిందో, నేను రాజకీయ నాయకురాల్లాగా మాట్లాడలేట్లేదు, సామాన్య ప్రజల్లో భాగస్వామిగా నేను మాట్లాడుతున్నాను. ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ వాళ్ళకి కంపల్సరీ పట్టుకొచ్చి శిక్ష వేయాలి. అయితే ఆఫీసర్లు ఉంటే సస్పెండ్ చేసి వాళ్ళ దగ్గర మరి ఎంత లంచం తీసుకున్నారో అంత వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. రాబోయే కాలంలో డెఫినెట్ గా ఇది కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మనం అందరి కోరికనే, యామిని గారు మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మనందరం ఎన్నో ఏళ్ళు అంటున్నాం, ప్రతి ప్రభుత్వానికి ఛాలెంజ్ ఇస్తున్నాము, మీరు మీ దమ్ము ఉందా, మీరు ఈ బఫర్ జోన్లలో కట్టిన వాళ్ళు నాళాలని చెరువుల్ని ఆక్రమించిన కట్టడాలను కూల్చేసే దమ్ము ఉందా అని అడిగారు. మరి ఆ దమ్ము ఈరోజు ప్రజలకు, రేపోతే రాబోయే తరాలకి మంచి జరగాలనే ఉద్దేశంతో నీనా అనే భేదం. మనం చూసాం వర్షం పడితే ఒక 2 సెంటీమీటర్ల వర్షం పడితేనే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి చూస్తున్నాం. మన ఏపీలో చూస్తాం, ఇటు ఖమ్మంలో చూస్తాం, వాగులు పొంగితే పరిస్థితి ఏంటి, వాటి ఎఫ్టీఎల్స్ కావచ్చు, బఫర్ జోన్స్ లో కావచ్చు, నిర్మాణాలు ఉండడం వల్ల వాటి డైరెక్షన్ ఎలా మారిపోయిందో చూసాం. మీరు చెప్తుంది కూడా కరెక్టే, గవర్నమెంట్ ఏదైతే స్టెప్ తీసుకుంటోంది కరెక్టే, అయితే దేనికైతే డబ్బు ప్రజలు మోసపోయారు వాళ్ళకి శిక్షిస్తాను అంటున్నారు, అది వరకు అక్కడ దాకా కూడా ఓకే. మరి నష్టపోయిన వాళ్ళకి ఎప్పుడో నష్టపరిహారం అంటే ఎలా అండి, ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడ ఉండాలి, దీని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందండి. డెఫినెట్ గా నేను ఒకటి, యామిని గారు మీరు ఇందాక అన్నారు, మనం రాబోయేది కాలంలో ఈ విధమైనటువంటి నష్టాలు జరగకుండా ఉండాలి అని అంటే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం మీకు తెలుసు అసలు నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇమీడియట్ గా వీళ్ళకి అందరికీ ఇప్పటికిప్పుడే అంటే ఎక్కడైనా సురక్షిత ప్రాంతాలకు చేర్చి వాళ్ళకి డెఫినెట్ గా ఏదో ఒక సదుపాయం అయితే చేయాలి. కాబట్టి ఇప్పటికిప్పుడే నష్టపరిహారం వాళ్ళు కోట్లు కట్టి పెట్టి మేము పెట్టి కట్టామంటే కోట్లయితే ఇవ్వదు కదా ప్రభుత్వం, ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకటి మీరు ఇందాక అన్నారు ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన మనం చూసినాము, చెరువుల్లోకి నీళ్లు పోకుండా, నాళ్ళల్లోకి నీళ్లు పోకుండా ఇళ్లల్లోకి చేరి 2-2 అంతస్తుల వరకు ఇళ్లలోకి నీళ్లు చేరి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయో, ఎన్ని ఇండ్లు ఆగమైపోయినాయి మనం చూస్తాం. ఆ నష్టాన్ని భరిద్దామా, కొన్ని ఇండ్లల్లో 10% ఇండ్లని తొలగించేసి అక్రమ కట్టడాలని తొలగిస్తే 90% మంది ప్రజలు తెలంగాణలో సురక్షితంగా ఉంటారని ఆలోచిస్తున్నారు. కారణం ఎవరంటారండి, అన్ని ప్రభుత్వాలు, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ టీడీపీ కాదు నేను చెప్పేది, అన్ని ప్రభుత్వాలు గతంలో మొన్నటికి మొన్న 10 ఏళ్ల నుంచి తెలంగాణ వచ్చినాక ఒక్క అక్రమ కట్టడాన్ని తొలగించలేదు బీఆర్ఎస్. పైగా నేను చెప్తున్నాను కదా, మూసీ రివర్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 100 ఎకరాలు 1000 ఎకరాలు ప్రభుత్వమే ఎన్నో సంస్థలకి ఎంతో మందికి ఇచ్చేసినటువంటి మూసీ కాల్వని, మురికినీటి కాల్వని కూడా మూసేసి 100 ఎకరాలు ఆర్గనైజేషన్స్ కి ఇచ్చింది. స్వయం నేనే సాక్ష్యం దీనికి, ఎవరో కాదు మా ఆర్గనైజేషన్ కూడా మూసి కాల్వలో పూర్తి చేసి మాకు ఇచ్చారు 5 ఎకరాలు. అంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వం భూమి లేకపోతే ఇయ్యొద్దు, కానీ భూమి ఎక్కడో ప్రభుత్వ ఆస్తులు మంచి చోట ఉన్న కాడ ఇయ్యకుండా మూసి కాల్వల్ని మూసేసి మూసి పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి ఎంత పెద్ద ముప్పు జరుగుతుందో ప్రభుత్వం ఆలోచించకుండా అడిగారు కదా అని చెప్పి లెవెల్ చేసేసి కాలువల్ని మూసేసి మురికినీటిని మూసేసి నాళాల్ని మూసేసి చెరువుల్ని మూసేసి 700కు పైగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్నో చెరువుల్ని మూతేసేసినటువంటి గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు కూడా, అక్కడ ముందు కొంత జరిగితే పూర్తి స్థాయిలో నష్టం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఎక్కడ చూసినా రియల్టర్ మాఫియాలు, ఎక్కడ చూసినా అక్రమంగా కట్టడాలు, ఎక్కడ చూసినా కూడా పర్మిషన్లు ఎలా లేఅవుట్లు అయ్యాయో తెలీదు, నీళ్లలో కూడా కట్టుకున్నటువంటి దాఖలాలు మనం చూసినాం, ఎలా పర్మిషన్లు ఇచ్చారో, ఎలా కట్టుకున్నారో, ఎవరికి ఆఫీసర్లను ఇన్వాల్వ్ చేసి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి కట్టుకున్నారో మనం కళ్ళతో మనకు అన్ని తెలుసు. మనం బయట ఈ రోజు మనకు డైరెక్ట్ గా సాక్ష్యాలు దొరకకపోయినా కూడా ఎన్నో మన కళ్ళకు కట్టినటువంటి ఇలాంటివి రాను ఉపేక్షిస్తే రేపు పొద్దున ఇప్పుడు కొంతమందికి నష్టం జరిగిందని ఆలోచిస్తే అందరూ నష్టపోయే అవకాశం ఉంది కదా. అధికారులను శిక్షిస్తాము అంటున్నారు, స్పెషల్ పోలీస్ స్టేషన్స్, హైదరాబాద్ పోలీస్ స్టేషన్స్ వస్తాయి, అక్కడ వాళ్ళని విచారణ చేస్తామంటున్నారు. మరి రియల్టర్స్ ఎవరైతే అక్రమ వెంచర్స్ చేస్తున్నారో వాళ్ళపైన, అంటే ఇప్పుడు ఏదైతే అక్రమ కట్టడాలు కట్టి వాళ్ళని అవి వినియోగదారులకు విక్రయించారో అక్కడ దాకా వాళ్ళకి పరిహారం ఇస్తే సరిపోతుందా,
ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళు వెంచర్స్ చేస్తే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారా? నేను అదే చెప్పాను కదా, వాళ్ళకి శిక్షలు, వాళ్ళకి పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి అర్హతనంతా తీసేసి డెఫినెట్ గా, ఎందుకంటే ఇది చిన్న భారీ నష్టం కాదు. అంటే ఎవరైతే సొంత ఇళ్లు కట్టుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారో అవి కాంట్రాక్టర్ల హస్తం ఉంటది, అందులో ఆఫీసర్ల హస్తం ఉంటది, ప్రభుత్వం హస్తం ఉంటది, ఏంది బాత్రూమ్ హస్తం ఉంటది, అన్ని హస్తాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని బయటికి తీసి డెఫినెట్ గా ఈ పనిష్మెంట్ అయితే ఇవ్వాలి. రాబోయే తరానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. ఈ 10% ఉన్నటువంటి నష్టాన్ని 100% నష్టం చెయ్యొద్దు అనేదే ప్రభుత్వం ఒక ఆలోచన. నష్టపోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అదే ఇక్కడ ఉన్న పాయింట్. డెఫినెట్ గా ఏదో ఒకటి వాళ్ళకి మాత్రం తప్పకుండా చేస్తుందండి ప్రభుత్వము. నష్టాలు అందరికీ రోడ్డు మీద తేవాలని ప్రభుత్వం ఆలోచన కాదు. కానీ అక్రమంగా ఎవరైతే తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించారో, వాళ్ళు ట్యాక్సులు కూడా కడుతున్నారో, వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారో, వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ కాదు. బ్యాంకులు లోన్లు ఇచ్చాయి, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయ్యాయి, వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఈఎంఐలు కడుతున్నారు. అక్కడ అన్ని సక్రమంగా జరిగినాక అక్రమ కట్టడాలలో వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని అంత ఈజీగా ఎవరు కూడా పూడ్చలేము. ఎంతో కొంత ఉపశమనం చేయగలుగుతుంది, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ప్రభుత్వం తల మీద వేసుకొని నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అట్లీస్ట్ వాళ్ళకి ఊరట కలిగేట్టుగా డెఫినెట్ గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ బాధ మన బాధగా తీసుకునేది ప్రభుత్వం. తండ్రి స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా కాపాడాల్సినటువంటి అవసరము, బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఎవరు ఏడ్చినా కూడా అందరి బాధలు ప్రభుత్వం బాధలు అవుతాయి. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు కావాలే కానీ వాళ్ళ ఏడుపులు ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం ఆలోచిస్తుంది. నేను ఇక్కడ రాజకీయం మాట్లాడట్లేదు. డెఫినెట్ గా నేను ఒకవేళ రాజకీయ నాయకురాల్లాగా మాట్లాడింటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీలు ఎవరైనా ఈరోజు వ్యతిరేకిస్తుంటే వాళ్ళని నేను దిమ్మ తిరిగే సమాధానం చెప్పేదాన్ని. కానీ ఈరోజు అందరి గురించి ఆలోచించి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం మీద సామాన్య మానవరాలిగా రేపు పొద్దున నాకు, నా పిల్లలకి, నా పిల్లల పిల్లలకి కూడా నష్టం జరగొద్దు అనే ఆలోచనలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కట్టుబడి సహకరించాలి. ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టం వెనుకాల ఉన్నటువంటి కారకులందరినీ కూడా తీసుకురావాలని మేము చెప్తున్నాం, మీరు చెప్తున్నారు, ప్రతిపక్షాలు చెప్తుంది, మీడియా అందరూ చెప్తున్నారు. డెఫినెట్ గా ఆలోచనల దిశగా ప్రభుత్వం వెళ్తుంది. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నవాడా, లేకపోతే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నవాళ్ళ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళ అని ఎవరిని చూడట్లేదు. ఎవరైతే అక్రమ కట్టడాలు చేశారో, బఫర్ జోన్ లో ఉన్నారో, ఈ రకరకాలుగా ఆక్రమించినటువంటి భూముల్లో కన్స్ట్రక్షన్ జరిగిన దాని వెనకాల ఉన్నటువంటి కాంట్రాక్టర్లను కూడా డెఫినెట్ గా తీస్తుంది ప్రభుత్వం. అంత ఈజీగా వదులుతుంది అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు అందరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఎవరెవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో. ఈ విధంగా మీరు చూస్తుంటారు, రెండు బ్లాకులు వాసవి కన్స్ట్రక్షన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు చెరువుని ఆక్రమించి కట్టారు అని చెప్పేసి వాళ్ళకు కూడా నోటీసులు పోయాయి అని తెలుసు. అలా ఎవరిని వదలటది, ఎవ్వరు తప్పు చేసినా కొంత ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకి కొన్ని రోజుల వరకు ఉపశమనం ఇచ్చి తర్వాత దానికి కూడా ఆలోచన, ఫర్దర్ ఆలోచన చేసే విధంగా ఉందనేది ప్రభుత్వం నాకున్నటువంటి సమాచారం. డెఫినెట్ గా రాబోయే తరానికి, రాబోయే కాలానికి ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని మాత్రం అందరం కోరుకుందాం, వాళ్ళకి సహకరిద్దాం. ఎక్కడైనా తప్పు జరిగితే మీరు ప్రశ్నించండి, కానీ హైడ్రా అనేదే తప్పు పట్టే వాళ్ళని కొంతమంది ఈటల రాజేందర్ అట్లాంటి దుర్మార్గులు, వాళ్ళవి కూడా ఎన్నో చోట్ల ఉన్నాయి భూములు. కాబట్టి ఇది దీన్ని తప్పు పడుతున్నటువంటి కొంతమందికి నేను హెచ్చరిస్తున్నా, మీరు ప్రభుత్వ పరంగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయకున్నా పర్వాలేదు, కానీ మీరు ప్రభుత్వాన్ని నిందించే పని చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు పొద్దున ఉపద్రవం ముంచుకొస్తే హైదరాబాదు చుట్టుపక్కల జిల్లాలకు ఉపద్రవం ముంచుకొస్తే ఎవరండి బాధ్యత మీరు తీసుకుంటారా? ఈటల రాజేందర్ గారు చెప్పండి, రేపు హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు జరిగితే మొత్తం నేను వీళ్ళందరినీ కాపాడుతాను, ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగితే నేనే బాధ్యత అని వారేమన్నా మీడియా ముందు వచ్చి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో. రేపు పొద్దున అలాంటి సమాధానానికి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారేమో కొంతమంది మాట్లాడిన వాళ్ళకి. బీజేపీలో కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, అటు రఘునందన్ రావు కానీ ఇంకొకళ్ళు కానీ చాలా మంది. ఇదిగో ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది కూడా సపోర్ట్ చేస్తున్నారు, అంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇలాగా మీ దగ్గరనే రకరకాల మాటలు వస్తున్నాయంటే డెఫినెట్ గా ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కొంతమంది దుష్ప్రచారం చేయాలనే ఆలోచన తప్పించి మిగతా ఎక్కడ కూడా ఇలాంటిది సంఘటనలు జరగొద్దనే ఆలోచన తీసుకొని ముందుకెళ్దామనేది నా కోరిక. ఓకేనండి.